ఎట్లా తయారు చేస్తారా బాబు ఇవన్నీ మీరు నాకు అర్థం. And boys and girls, welcome or welcome back to the channel, everyone. Hope you're all doing absolutely fine. Completely sweat type na, kan enko na bandi use matram meru picho life padaro. So direct shots chudandi, inga meethanda nen motor vlog le maadta. This is a Duke 250 and it is Z1 owner bandan mata. So chala rare ga anpistadi baita meeku. Let's go. So boys and girls, welcome back to the Motovlog. Vlog. Meri chochu Z1 owner Duke 250 and mata di. So ayana peru Rashid and with their brothers and mata Rashid and Zedar and cheppesi. So valle Z1 automotive and Atulya graphics kuda valle anamata. Chala mandiki telusu telido Z1 anedi basically ikkada oka modification company anamata. So dan owner bandi idi. So meri chochu dinlo aithe crazy modifications unnai. Front 2 discs unnai anamata. So okka disc nunchi teeskochi dan alternate chesi dan oil deeniki pampichi rendu disc pettinaru and Mojo di disc anamata idi. Mahindra Mojo bike undi kada dan disc anamata and bandi completely painted black lo and idi undi kada idi motham stickering work anamata wrap anamata ikkada black an mention chesindi ikkada shift an mention chesindi obviously Z1 vela owner bandi kabatti Z1 an undi nanta da custom body kit undi anamata custom body kit tarvata deentlo carbon fiber di wrap kuda undi and Z1 sticker kuda undi deen kinda RC390 idi underbelly undi and front aithe chusinaru kada WB suspension stickering undi and idaithe motham matte black chesinaru deentlo aithe 170 modes the color options unnai anamata LED DRL meer already cinematic shots chusi untaru and Vendetta project the custom seat undanamata deentlo front and back Z1 valdi kabatti malli Z1 ani stickering undi RCB brakes unnai and RCB hydraulic clutch undi kaakapothe hydraulic connection inka ivvaledu kan brake ide connection complete ichchestunnaru anamata so RCB di stickering kuda undi front and back racing tires unnai obviously this is Pirelli Diablo tires anamata Diablo super sport front 120 and enka 180 section tires unnai 17 inches vi చాలా అంటే చాలా మోడిఫికేషన్స్ ఉన్నాయి దీంట్లో అయితే అండ్ ఇది కేరళలో ఫస్ట్ బండ్ అనమాట విత్ ఫ్రంట్ డ్యూయల్ డిస్క్ ఇది వచ్చేసి టైల్ మొత్తం బ్లాక్అవుట్ చేసేసినారు అండ్ మీరు ఇది చూస్తున్నారు కదా ఇదంతా ర్యాప్ అనమాట అండ్ వీల్స్ రెండు బ్లాక్ చేసేసినారు బ్లాక్ మీద చిన్న బ్లూ యాక్సెంట్ ఇచ్చినారు అనమాట అండ్ కింద వచ్చేసి ఇది మళ్ళీ చెప్పినా కదా RC390 అండర్ బెల్లీ దాన్ని ఆల్టర్ చేసి దీనికి ఫిట్ చేసినారు దిస్ ఈజ్ అ క్రేజీ బైక్ నేనైతే నా లైఫ్లో ఎన్ని మోడిఫికేషన్స్ ఎప్పుడు చూడలేదు డామ్ తెలంగాణలో అయితే మనోళ్ళు చేయలేరు ఇది damn and ఇందాక నేను చెప్పడం మర్చిపోయినా నేను ప్రాజెక్ట్ మోటార్ ఆడిది ఏం కాదు ఉందన్నమాట డిస్క్ ఇది కవర్ ఉంది అక్రిలిక్ షీట్తో తయారు చేస్తారు అది అది మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి కలర్ మార్చినారు పెయింట్ చేసినారు నేను యాక్చువల్లీ కొన్ని మర్చిపోయినా ఎందుకంటే ఎక్కువ టైం ఉండదు కదా మనకి ఎక్స్ప్లోర్ చేయడానికి అండ్ యూనో మోడిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయో మనం క్లియర్గా చెప్పలేము అనమాట చాలా ఉన్నాయి బేసికలీ ఇంకా వాళ్ళు మనకి లిస్ట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి కొంచెం మనం చూసుకొని తెలుసుకోవాలన్నమాట వాళ్ళు కూడా బిజీ ఉంటారు కదా సో ఐ కాంట్ డిస్టర్బ్ దెమ్ అండ్ నేను చూపించేవన్నీ కేరళలో అన్ని హై ఎండ్ ప్రాజెక్ట్స్ అనమాట సో ఎవరైతే టాప్ లెవెల్లో ఉంటారో కేరళలో ఓన్లీ వాళ్ళ ప్రాజెక్ట్సే చూపిస్తున్నాను నేను ఇంకా నార్మల్ కలిసిన వాళ్ళు కూడా చూపిస్తున్నా సో నాతో అయ్యేంత వరకు అయితే నేను ట్రై చేస్తున్నా సో కాంటెంట్ నచ్చితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ బండి చాలా వెయిట్ ఉంది నాకు తెలిసి ఒక 10-15 kilos ఎక్కువ ఉన్నట్టుంది నాకైతే నాకు అనిపించింది కానీ ఎంత వెయిట్ ఎక్కువ ఉందో మనం ఇంకా చెప్పలేము కానీ డ్యూయల్ డిస్క్ వల్ల బండి ముందుకు వెళ్ళడానికి కొంచెం హార్డ్ ఉందని నా ఫీలింగ్ అనమాట అండ్ ద జీటీ కేస్ ఓవర్ సో మోటోవ్లాగ్కి వెళ్దాం బాయ్స్ అండ్ ఈ బండి అయితే ఇంతవరకు ఎవరు రివ్యూ చేయలేదంట వీళ్ళు అసలు బండి ఎవరికి ఇయ్యరు ఎందుకంటే ఇది Z1 ఓనర్ బండి అనమాట కానీ ఆషిక్ సాబు వస్తే ఆబ్వియస్గా ఎవరైనా ఇయ్యాల్సిందే కదా పుట్టి అన్నలే సో దే ఆర్ మై గుడ్ బడీస్ సో యా సో దీని వెనుక మఫ్లర్ డిలీట్ చేసినారనమాట సౌండ్ వినొచ్చు పర్ఫెక్ట్ లెట్స్ గో గేర్ 1 అండ్ దీని హ్యాండిల్ వెయిట్ ఇందాక బ్రేక్స్ వల్ల అని చెప్పిన కదా సో బ్రేక్స్ వల్ల కాదంట సో దీని కాన్సెట్ బేరింగ్ ఏది ఉంటుందో అది ఖరాబ్ అయి ఉందన్నమాట సో ఇనీషియల్ ఇంప్రెషన్స్ బ్రేకింగ్ అయితే చాలా డిఫరెంట్ ఉంది నార్మల్ 250 కన్నా ఎందుకంటే దీంట్లో రేసింగ్ బాయ్ పర్ఫార్మెన్స్ది బ్రేక్ సిలిండర్స్ ఉన్నాయి ఐ మీన్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది సో కంప్లీట్లీ హైడ్రాలిక్ బ్రేకింగ్ సిస్టమ్ అనమాట క్లచ్గా అనిపిస్తుంది కదా ఇది అంత పట్టించుకోకండి ఎందుకంటే ఇది ఇంకా కనెక్షన్ ఇవ్వలేదు దీనికి పర్ఫార్మెన్స్ మోడిఫికేషన్స్ అయితే ఏం లేవంట
రియాక్షన్ చూడండి. వావ్. అండ్ నేను గ్లౌజ్ వేసుకోవడం మర్చిపోయినా, యాక్చువల్లీ నా బ్యాగ్లో ఉన్నాయన్నమాట. కాప్స్ ది సీన్ అని ప్రతి వీడియోలో చెప్తున్నాం కదా, సో కాప్స్ వచ్చే ముందే జల్దీ జల్దీ వెళ్తున్నాం అనమాట. అండ్ యాజ్ యూజువల్ ప్రతి కేరళ బండ్లో ఏదో ఒక డిఫెక్ట్ ఉండాలన్నట్టు, దీంట్లో కూడా కోన్ సెట్ ది ఇష్యూ ఉంది, అదొక టైట్ ఉందన్నమాట. కానీ బండి చాలా వెయిట్ అనిపిస్తుంది నడపాలంటే, విత్ ఆల్ ద మోడిఫికేషన్స్. అండ్ ఏంటంటే, మోడిఫికేషన్స్ చాలా మంచిగా ఉన్నాయి కానీ ఇట్ విల్ ఆబ్వియస్లీ ఎఫెక్ట్ ద బైక్. అంటే బండి కొంచెం వెయిట్ అనిపిస్తుంది, యూనో ఏబిఎస్ పనిచేయట్లేదు, బండి కొంచెం వెయిట్ అనిపిస్తుంది, ఇలాంటివి కొన్ని ఉంటాయన్నమాట. అండ్ కేరియా స్ట్రీట్స్ నుంచి తీసుకెళ్తున్నాం మీ అందరినీ. బండి అయితే సౌండ్లో బాగుంది. దీనిలో యాక్చువల్లీ కోడ్ సిక్స్ ట్యూన్ చేద్దాం అనుకున్నారంట, కానీ మళ్ళీ ఎందుకు లేని లైట్ తీసుకున్నారంట. 25,000 అడిగినారంట కోడ్ సిక్స్ వాళ్ళు ట్యూన్ చేయడానికి. అండ్ దీన్ని క్లచ్ అయితే చాలా సాఫ్ట్ ఉందన్నమాట. నార్మల్ మన పాత మనో 250 నడిపినా కదా, దానికన్నా దీని క్లచ్ చాలా సాఫ్ట్ ఉంది. అండ్ ఆల్మోస్ట్ 1.5 lakhs మోడిఫికేషన్స్ ఉన్నాయంట. ప్రైస్ ఇంకేం వాళ్ళు రివీల్ చేయలేదు, ఎందుకంటే ఆబ్వియస్లీ Z1 వాళ్ళు దీన్ని మొత్తం కస్టమైజ్ చేస్తారు కదా, సో వాళ్ళు ప్రైస్ రివీల్ చేయొద్దు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి బిజినెస్ ఎట్లా అవుతుంది. సో వాళ్ళు ఈ బండి ఎవరికి ఇయర్ అనమాట, ఎందుకంటే ఇది వాళ్ళ ప్రోటోటైప్ బండి. సో దీని ఓన్లీ మీరు రీల్స్లో చూసి ఉంటారు, ఇది ఎవరికి ఇయర్ ఈ బండి, నా ఒక్కడికే ఇచ్చినారనమాట రివ్యూ చేయమని చెప్పేసి. ఇప్పుడు కొంచెం కింద పడుతున్నాను. సో ఇలాంటి కాంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, అండ్ లైక్ కూడా చేయండి వీడియో నచ్చితే. అండ్ ఇలాంటి మోడిఫికేషన్స్ మనం హైదరాబాద్లో కూడా చేయొచ్చు, ఎందుకంటే నేను హైదరాబాద్కి తిరిగి వచ్చినాక స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా కస్టమైజేషన్ బిజినెస్ అయితే. ఇలాంటి బండి చేయడానికి ఇక్కడ 1.5 lakhs అవుతుంది అన్నారు, కానీ నాకు తెలిసినంత వరకు ఒక 50-70,000 మనం చేసుకోవచ్చు, ఎందుకంటే మొత్తం ట్రయల్ అండ్ ఎర్రర్లో చేస్తారు కాబట్టి, వాళ్ళు ట్రై చేసి ఇన్స్టాల్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ప్రైజింగ్ ఎక్కువ పడుతుంది. కాకపోతే ఇప్పుడు అవన్నీ చేసినవి ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా వేరే బండ్ల మీద ట్రై కూడా చేయొచ్చు అన్నమాట. వాళ్ళకైతే నా బండి ఘోరంగా నచ్చింది, ఏంది భయ ఏమి వేయించినది ఇంట్లో అంటున్నారు. స్టేజ్ 2 ప్లస్ ట్యూన్ అని అడిగినారు కానీ స్టాక్ అని చెప్పిన వాళ్ళకి నేను, ఎందుకంటే దాంట్లో ఎగ్జాస్ట్ ఉంది కదా, అదే 5 bhp పంపిస్తుంది. కానీ బండి చాలా లౌడ్ ఉంది, కాకపోతే బండిలో వైబ్రేషన్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి వేరే డ్యూక్ కన్నా ఆబ్వియస్లీ, ఎందుకంటే మఫ్లర్ డిలీట్ ఉంది కదా కనుక దానివల్ల కొంచెం వైబ్రేషన్స్ పెరుగుతాయి అన్నమాట. అండ్ ఇది మొత్తం ఫిలిం వేసేసినారు, సో మీకు అందుకే అది బ్రైట్గా కనిపించకపోవచ్చు. మీరు ఒకవేళ ఖరాబ్ అయింది అనుకుంటున్నారంటే యువర్ రాంగ్, అదేం ఖరాబ్ కాలేదు. ఓ ఇక్కడ నాకు తెలిసి రోడ్ ఎక్కితే కాబ్జి సీనే మన ఉంటుందేమో. అంగోటా బ్రో, ఓకే. మెల్లగా వెళ్తున్నాం, ఎందుకంటే కాప్స్ ఉన్నారో లేదో చెక్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. అండ్ దీన్ని ఆర్సీది ఇంకా చేంజ్ చేయలేదు, బేసికల్లీ ఇంకా వైటే ఉంది దీని ఆర్సీ కార్డులో, అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్త కాప్స్ చూసుకొని పోతున్నాం అనమాట. అండ్ దీని గ్రిప్స్ కూడా చాలా ఉన్నాయి, నేను మీకు చెప్పడం మర్చిపోయినా, ఇది ఏ బ్రాండ్ నాకు తెలియదు కానీ చాలా సాఫ్ట్ ఉన్నాయి నార్మల్ డ్యూక్ కన్నా. ఏదో పిల్లోని పట్టుకున్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. అండ్ ఇది అన్నిటికన్నా ఫేమస్ డ్యూక్ అనమాట కేరళలో, Z1 డ్యూక్ ఇది. సో Z1 వాళ్ళ ప్రోటోటైప్ డ్యూక్ కాబట్టి అన్నిటికన్నా ఫేమస్ డ్యూక్ ఇదే బేసికలీ కేరళలో. అండ్ దీని ఓనర్ తెలియని వాళ్ళు అయితే ఉన్నారు ఇక్కడ, జెడర్ అంటారు వాడిని, అండ్ జెడర్ అండ్ రషీద్ అంటారు అనమాట, బ్రదర్స్ వీళ్ళిద్దరు. అయితే క్రేజీ ఉన్నాయి, టౌన్ షిప్స్ కూడా క్రేజీ పడుతున్నాయి దీంట్లో. సో రైడ్ అయితే ఎంజాయ్ చేయండి, నేను కొంచెం సేపు ఏం మాట్లాడినా, ఎందుకంటే మీ అందరికీ ఎగ్జాస్ట్ సౌండ్ అవన్నీ నచ్చుతాయి కదా. దీని బ్రేకింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది పర్ఫార్మెన్స్ అయితే.
ఏదో హైదరాబాద్ లో బాయ్ లాగా నడిపించేస్తున్నాయి ఇక్కడ కూడా. అండ్ పబ్లిక్ రియాక్షన్స్ కూడా చూడవచ్చు మీరు. అండ్ నేనున్న సిటీ అయితే అడూర్ అనమాట. సో అడూర్ మెయిన్ ఏరియా ఇది. తెలంగాణలో కూడా ఇలాంటి బండ్లు చేయించుకోవాలి అంటే రెడ్ వన్ వాళ్ళకి పంపించచ్చు. వాళ్ళు మీరు కొరియర్ చేసినారు అనుకో మీ బండిని, వాళ్ళు ఇక్కడ రిసీవ్ చేసుకొని మోడిఫై చేసి పంపిస్తారనమాట. అండ్ జెడ్ వన్ చాలా ఎక్స్పెన్సివ్ కంపేరింగ్ టు వేరే బండ్లని విన్నా మరి. సో దాని ప్రైజింగ్ మీరు కనుక్కొని పంపించండి, నేను దాని మీద ఏం కామెంట్ చేయదలుచుకోలేదు. అండ్ దాట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ మోటో వ్లాగ్. మీకు నచ్చి ఉంటుంది డెఫినెట్గా. విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్. బై బాయ్స్ అండ్ గర్ల్స్. నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.